ONETV 6.24 headlines. భారత్ లో తగ్గిన కరోనా కేసులు, కొత్తగా 58,000 మందికి వైరస్, 657 మంది మృతి. సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం, అతివేగంతో ఎదురెదురుగా 2 బైక్లు ఢీ, 4 మృతి. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండల పరిధిలోని గిరిజన గ్రామాల్లో ఫారెస్ట్ అధికారుల దాడులు, భారీగా కలప స్వాధీనం. ఛత్తీస్గఢ్ లో దారుణం, పోలీస్ ఇన్ఫార్మర్ పేరుతో వ్యక్తిని కాల్చి చంపిన మావోయిస్టులు. తరాలు మారిన విశాఖ ఏజెన్సీలో తప్పని డోలీ కష్టాలు, చికిత్స కోసం 20 కిలోమీటర్ల గిరిజనులో నడక యాతన. హైదరాబాద్ ఎంజీబీఎస్ ఆవరణలో ఉచిత ట్యాక్సీ ఏర్పాటు, ప్రయాణికులు హర్షం. ఏపీకి తెలంగాణ విద్యుత్ బకాయి 611.88 కోట్లు. బకాయిల విషయంపై ఆయా రాష్ట్రాలే పరిష్కరించుకోవాలి, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ వెల్లడి. కర్నూలు జిల్లాలో రక్తమూడిన రహదారులు, 2 వేర్వేరు చోట్ల జరిగిన 2 రోడ్డు ప్రమాదాల్లో 6 మృతి. హైదరాబాద్ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనుల కోసం చేపట్టిన తవ్వకాలు, బయటపడిన పురాతన విగ్రహాలు. తెలంగాణ ప్రజలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, గరుడ ప్లస్ బస్సుల్లో ప్రయాణ ఛార్జీలు తగ్గింపు. చైనా వింటర్ ఒలింపిక్స్ లో అథ్లెట్ల ఆకలి కేకలు, ఆటగాళ్లకు సరిగా భోజన వసతి ఏర్పాటు చేయని అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం, 13 ఏళ్ల కూతురుపై కన్న తండ్రితో పాటు చిన్నాన్న కూడా అత్యాచారం. మగువలకు షాకింగ్, నేడు మరింత ఎగబాకిన పసిడి ధర, చెన్నైలో ఏకంగా 50,000 దాటిన బంగారం. తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు, తెరుచుకుంటున్న హైదరాబాద్ ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కి గుడ్ బాయ్. ఏపీలో కలెక్టర్లు ఎస్పీలకు కొత్త తలనొప్పి, ఇప్పుడున్న జిల్లా అధికారులు కొత్త జిల్లాలకు వెళ్లాలని సీఎం జగన్ హింట్. అంతర్జాతీయ ప్రయాణికులకు భారత్ గుడ్ న్యూస్, ఇప్పటి వరకు ఉన్న తప్పనిసరి క్వారంటైన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల నిబంధనలు ఎత్తివేత. పాఠ్య పుస్తకంలో ఏపీ రాజధాని మాయం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో. విశాఖ శారదాపీఠం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మంత్రి అప్పలరాజు, బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఏపీ పోలీస్ సంఘం అధికారులు డిమాండ్. తమిళనాడులోని ఓ గ్రామంలో ఏళ్లుగా పెనవేసుకున్న కుల వివక్ష, బార్బర్ షాపుల్లోకి దళితులు నో ఎంట్రీ, కోర్టు ఆగ్రహం. దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు, ఈ నెల 16 నుంచి ఆఫ్లైన్ లోనే తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లు. కాపులకు ఓబీసీ రిజర్వేషన్స్, ఏపీ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్. పెరు దేశంలో ఘోర బస్సు ప్రమాదం, 20 మృతి. వరంగల్ జిల్లాలో అమానవీయ ఘటన, కన్న తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్న కొడుకు.